ముంబైలో తగ్గినట్లు అనిపించిన వరదలు గుజరాత్ను పోటెత్తిస్తున్నాయి. భారీ వర్షాలతో గుజరాత్ వణికిపోతోంది. పలు గ్రామాలు వరద నీటిలో చిక్కుకుపోయాయి. ముఖ్యంగా సూరత్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ముంపు ప్రాంతాల నుంచి వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 24 గంటల్లో 159 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్ దళాలను 10 చోట్ల రంగంలోకి దించారు. ఇక భారీ వర్షాలతో అల్లాడుతున్న ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఏవి రోడ్లో ఏవి చెరువులో తెలియనట్లుగా పరిస్థితి ఉంది. భారీ వర్షాలకు రోడ్లు కొట్టుకుపోయాయి. కొన్ని హైవేలను మూసేశారు. వర్షం ముప్పు ఇంకా తొలగిపోలేదని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. మరోవైపు ముంబైకు ముప్పు తప్పినా భయం మాత్రం వెంటాడుతూనే ఉంది. మళ్లీ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించడంతో ప్రజలు వణికిపోతున్నారు. మొన్నటి వర్షాలతో పలు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. కాస్తంత తెరిపినిచ్చినప్పటికీ పరిస్థితి ఇంకా కుదురుకోలేదు. అయితే మళ్లీ వర్షం పడొచ్చనే హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మరోవైపు అధికార యంత్రాంగం ఎక్కడికక్కడ సహాయక చర్యలు చేపట్టింది. అయితే సాధారణ స్థితికి చేరడానికి ఇంకాస్త సమయం పడుతుందని భావిస్తున్నారు. మళ్లీ వర్షాలు పడితే మాత్రం పరిస్థితి మొదటికొచ్చే ప్రమాదం ఉందని భయపడుతున్నారు.